ఇన్ని నిజాలు పెట్టి ఈ విధంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు దోచేసుకొని పక్క ఆధారాలతో దొరికితే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇది అక్రమ కేసులు అని గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు, చేసుకోని వాళ్ళు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడిని, వ్యవస్థల్ని మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడిని, తన పచ్చ మీడియాతో ఎవరినైనా ఏమైనా చేయగలనని విర్రవీగే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలంటే పక్కా సాక్ష్యాధారులు లేకుండా చేయగలరా? నిన్న అంతసేపు ఎక్కడైనా సాక్ష్యాధారాలు దొరికి రిమాండ్కు పంపిస్తే మళ్ళీ విచారణ జరిగింది నేనైతే ఎక్కడ వినలేదు. ఆ అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడికి ఆయన లాయర్లకి ఇచ్చి వారి వాదనలన్నీ విన్న తర్వాత కూడా వారే ఎక్కడా మేము తప్పు చేయలేదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేయలేదు అనేది కూడా ఒప్పుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈరోజు ఏదైతే సిఐడి అధికారులకి స్వేచ్ఛనిచ్చామో విచారణ ఫ్రీగా జరిగేదానికి, దాంట్లో వారికి ఏవైతే సాక్ష్యాలు దొరికాయో చంద్రబాబు చేసిన కుంభకోణాల్లో ఇది ఒక కుంభకోణం. ఇది ఒకటే కాదు, ఇంకా ఫైబర్ గ్రిడ్ ఉంది, ఇంకా పట్టుసీమ నుంచి పోలవరం వరకు ఉంది, అవినీతి భూములు ఉన్నాయి, ఇది అమరావతి భూములు ఉన్నాయి, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో జరిగిన అక్రమాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే మళ్ళీ మళ్ళీ అరెస్ట్ చేస్తూనే ఉంటారు. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఎండింగ్ కాదు. సో తెలుసుకోవాల్సింది ఈ యొక్క కుంభకోణం 2 ఏళ్లుగా విచారణ జరిగిన తర్వాత దీంట్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు దాదాపుగా 241 కోట్లకు పైగా దోచుకున్నారని ఆధారాలు దొరికాయి కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఇక తొందరలో లోకేష్ని, అచ్చెన్నాయుడిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. వాళ్ళని కూడా రెడీగా ఉండమని చెప్తున్నా. అండ్ ఈరోజు ఇంత జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, దత్తపుత్రుడు కానీ వాళ్ళ భాష అయితే ఎక్కడా మారలేదు. నిజంగా ఎంత దురదృష్టకరం అంటే తప్పు చేయని జగనన్నని జైల్లో పెట్టినప్పుడేమో పచ్చపత్రికలు ఏం రాశాయి, ఏం డిస్కషన్లు పెట్టారు పచ్చ ఛానల్లో, ఈ 12 సంవత్సరాలుగా వాళ్ళు ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు. కానీ ఈరోజు వాళ్ళు రాస్తున్నవి చూస్తుంటే ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీని నేను సూటిగా అడుగుతున్నా, 12 నెలలుగా మీరు జగన్మోహన్ రెడ్డిని జైలు రెడ్డి అని పిలిచారే, ఈరోజు జైలు చౌదరి, జైలు నాయుడు అని మేము పిలవమా? ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైలు అన్నారే, ఇప్పుడు రాజమండ్రి జైలు అని మేము పిలవమా? ఈరోజు ఎక్కడ చూసిన మీటింగ్లో సైకో జగన్ అని అంటున్నారే, అవినీతి సైకో చంద్రబాబు అని మేము అనగలం అంటే ఊరుకుంటారా అని అడుగుతున్నా. ఈరోజు నోరు అదుపులో పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, దత్తపుత్రుడైనా, ఉత్తపుత్రుడైనా, ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తప్పు చేసిన మీకే అంత తిమ్మురుంటే తప్పు చేయని మా నాయకుడు వెనక పనిచేస్తున్న మాకెంత తిమ్మురుండాలో ఒకసారి ఆలోచించండి. మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టే ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు, ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. మీరు చేసే నీతిమాల రాజకీయాలు కూడా ఎదుర్కొన్నాడు. మీలాగా ఏడుస్తూ కక్ష సాధింపులు అని చెప్పి డ్రామాలు ఆడలేదు, రోడ్ల మీద కింద పడి దొల్లలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఛాలెంజ్ చేస్తున్నా, మీరు తప్పు చేయలేదు, మేము తుప్పు కాదు నిప్పు అనుకుంటే మీ నాన్న బయటకు వస్తాడు కదా, ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వమను. సిబిఐ అయినా ఈడీ విచారణకైనా నేను సిద్ధం, స్కిల్ డెవలప్మెంట్లో తప్పు జరగలేదు, నేను చేయలేదని చెప్పమను, మాకు ఒక లెటర్ ఇవ్వమను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి క్యాబినెట్ మీటింగ్లో దాన్ని యాక్సెప్ట్ చేయించి కేంద్రానికి పంపి నీ మీద సిబిఐ ఈడి విచారణ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఎక్కడ వచ్చిందో మీరు ఇప్పుడన్నా నిరూపించగలుగుతారా? స్టేట్మెంట్లు కాదు, పబ్లిక్ స్టేట్మెంట్లు కాదు, మేమేదో పొడిసేస్తాం కాదు, ఆధారాలతో ఫలానా అకౌంట్కి లేదంటే ఫలానా షెల్ కంపెనీకి ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలో వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారు అని మీరు నిరూపించగలుగుతారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా। అవన్నీ లేకుండా ఈరోజు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే నా లాంటి యువకుడికి చాలా బాధేస్తుంది। జనరల్గా ఒక పరిశ్రమ తీసుకొస్తేనో లేదంటే ఉద్యోగాలు కల్పిస్తేనో ఒక పెద్ద సంక్షేమ కార్యక్రమం చేస్తేనో మంత్రులు సంబరాలు చేసుకుంటారు, కేక్ కటింగ్ చేస్తారు। అలాంటిది ఈరోజు ప్రతిపక్ష నేతపై దొంగ కేసు పెట్టి జైలుకి పంపించారని సంబరాలు చేసుకునే పరిస్థితికి ఈ మంత్రులు వచ్చారంటే ఎంత కక్షతో ఈ కేసు పెట్టారో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి। అసలు సిఐడి అనేది కక్ష సాధింపు డిపార్ట్మెంట్గా మారిపోయింది, ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి। ఇక్కడ కూర్చున్న అందరిపైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం। ఇక్కడ ఆదిరెడ్డి వాసుని అప్పారావు గారిని రాజమండ్రి జైలుకి పంపించింది ఈ ప్రభుత్వం। మాజీ హోంమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మన రాజప్ప గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ఈ ప్రభుత్వం। నా పైన ఇప్పటికీ 20 కేసులు పెట్టింది, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెడతాం జరిగింది। కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ప్రజల తరపున మేము పోరాడుతున్నాం, ఏ తప్పు మేము చేయలేము। మీరు మమ్మల్ని ఎన్నిసార్లు జైలు పంపిస్తారో పంపించుకొని మేము సిద్ధంగా ఉన్నాం, మా పోరాటం ఆగదు। 42,000 కోట్ల రూపాయలు దొబ్బి ఈరోజు మీరు బయట తిరుగుతున్నారు। సొంత బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డి ఈరోజు బయట తిరుగుతున్నారు। మేము ఏం తప్పు చేయలేదు, అలాంటి మా పైన కేసులు పెట్టి జైలుకి పంపించి వేధిస్తే ఏదో మేము నోరు మూసుకుంటాం అనుకుంటాం। ఈ సైకో జగన్ చాలా తప్పు చేస్తున్నాడు। నేను వదిలిపెట్టాను, నేను ప్రజల్లోకి వెళ్తా, ప్రజల సమస్యలు పైన పోరాడతా, నేను ఈ ప్రభుత్వాన్ని వెంటాడతాను, చివరిగా న్యాయం నిలబడే వరకు మీ లోకేష్ పోరాటం ఆపడని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తామని మంత్రులు ముందే చెప్పారు, అది మీడియా మిత్రులందరూ కూడా చూశారు। దాని తర్వాత ఏకంగా ఇప్పుడు మంత్రులందరూ మీ లోకేష్ని కూడా అరెస్ట్ చేస్తారు, తొందరలోనే చేస్తాము, ఇప్పటివరకు ట్రైలర్ చూపించాం, అసలైన సినిమా చూపిస్తామని చెప్తున్నా। రాజమండ్రిలోనే ఉన్నా బ్రదర్, నేను ఎక్కడ పారిపోలా, నేను ప్రజల కోర్టులో పోరాడతా, న్యాయం నిలబడే వరకు నేను మిమ్మల్ని వదలబెట్టానని ఈ ప్రసంగం ద్వారా వైకాపా నాయకులకి ఆ సైకో జగన్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా। ఈ దొంగ కేసులకి ఏదో జైలు చూపించి మేము భయపడతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ఈ సభాముఖం వాళ్ళు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా। ఎవరు చెప్పారండి? బొత్స ఏ ప్రభుత్వంలో మంత్రి? వైఎస్ఆర్సిపి మంత్రి। ఈ బొత్స వల్ల వోక్స్ వ్యాగన్ పోయింది ఆంధ్ర రాష్ట్రం నుంచి, గుర్తుపెట్టుకోండి ఓకే। అలాంటి వ్యక్తి సిఐడిని చూపించి ఏదో తప్పు చేసామంటే ఎవడు నమ్ముతాడా? మీ నాయకుడిని సిబిఐ తప్పు చేశారు, 42,000 కోట్ల రూపాయలు దొబ్బేశాడని సిబిఐ తేల్చిపోయింది, దాని గురించి సమాధానం చెప్పమని ఆ బొత్సాని, వోక్స్ వ్యాగన్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పమనండి ఆ బొత్సాని, अरे చెప్పా కదా सीआईडी అంటే కక్ష సాధింపు డిపార్ట్మెంట్ అని ఎవరైతే ప్రభుత్వ వితరంగ పోరాడుతారో వాళ్ళపైన దొంగ కేసులు పెడతాం జైలుకు పంపిస్తాం చంద్రబాబు నాయుడు గారు పెద్దెత్తున ఈ ప్రభుత్వ వితరంగ పోరాడుతున్నారు 10 రోజులుగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ చూపించారు ఎలా ఈ ప్రభుత్వ ప్రాజెక్ట్ గాలికి వదిలేసిందో అదే విధంగా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు ఆ ప్రోగ్రామ్ లో ఈ ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ కొస్తున్న ప్రజల స్పందన చూసి జగన్ గుండెల్లో రేలు పరిగెత్తింది అందుకే హడావుడిగా వచ్చి దొంగ కేసు పెట్టారు అరే 2021 లో ఎఫ్ఐఆర్ 2 సంవత్సరాల తర్వాత 36 మంది తర్వాత 37 మందిగా చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టారంటే ఇంకెంత కక్ష సాధింపు ఒక్కసారి బొత్సగరం సమాధానం చెప్పాలి।